జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని వైద్యునిపై జరిగిన దాడికి మరియు దేశంలో వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ బంద్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నేడు బంద్. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అన్ని హాస్పిటల్స్ ముందు నిరసన తెలిపిన డాక్టర్స్. బంద్కు నిరసనగా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నింటినీ ఈ రోజున అన్ని నిరవధికంగా బంద్ చేయడం అనేది జరిగింది. ఒక అత్యవసర సేవలకు తప్పించి అన్నిటికీ బంద్ చేయదు. మేము దీని ద్వారా ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, సో ఏ మనిషి అజరామరుడు కాదు, అంటే చావు లేనిది ఎవరికీ లేదు. సో డాక్టర్లుగా మేమైనా వైద్య వృత్తి నేర్చుకున్నాం, కానీ మేము కూడా సాధారణమైన మనుషులమే. సో ద బెస్ట్ అంటే ఎంతవరకు వైద్యం అందించగలమో, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్కి లోబడి అందరి ప్రాణాలు కాపాడడం కోసం శాశ్వతంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఏ విభాగంలో ఎక్కడ ఎక్కడున్నా కానీ, అంటే ఒక మారుమూల పల్లె నుంచి ఒక హైదరాబాద్ లాంటి మహానగరం దాకా, సో వైద్య విద్యలో ద బెస్ట్ అందించే ప్రయత్నం అనేది జరుగుతుంది. దీంట్లో డాక్టర్లపైన జరుగుతున్న దాడులకి నిరసనగా, సో ప్రతిరోజు ప్రతి దేశం మొత్తం మీద ప్రతిరోజు 2-3 ఎక్కడో చోట, లేటెస్ట్గా బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఏకంగా డాక్టర్ ప్రాణాలే పలుకొండడం జరిగింది. సో దాని నిరసనగా ఇది చేయడం జరుగుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మెరుగైన వైద్య సేవలు మా నుంచి పొందగలదని మా ఆకాంక్ష. సో మా భయంతో మెరుగైన సేవలు అందించలేకపోతుంది వైద్యవర్గం. సో దీనికి సంబంధిత అధికారులు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మిగతా అధికారులు కానీ మాకు అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ఇంకా మెరుగైన సేవ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కండ్రం వెంకటరమణారెడ్డి ఎంసెట్ ర్యాంక్ సాధించిన ఖుష్వంత్కు శాల్వా కప్పి సన్మానించిన 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదింటికి చదువుకు అడ్డు కాదని, భూపాలపల్లి పట్టణ కేంద్రంలో చాలా పేదరికంలో పుట్టి ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానం నిలవడం చాలా అదృష్టం. గతంలో జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా గతంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా విశ్వంత్కు వారి చదువుకు పేదరికం అడ్డు కాదని జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా 100,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎంబీబీఎస్ చదువుకు మా సహాయం సహకారాలు అందిస్తూ ఖుష్వంత్కు ఉన్నత స్థాయిలో ఉంచి తీరుతామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మండలాల్లో 10వ తరగతి మొదటి స్థానం సాధించిన వారికి మండల కేంద్రాల్లో జిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేది, మనం పేదైనంత మాత్రాన ఏం తక్కువ కాదు, ఎట్లానో ఒకట్లా సాయం దొరుకుతుంది, చదవమని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేది. తన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను, కొంచెం చూసుకున్నాను. తను దేవుడి దయ వల్ల సాయం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి నాలా ఉండే ఎంతోమందికి సాయం చేయాలని. విశ్వంత్ గారి యొక్క మరి విషయాన్ని సమాజంలో ఉండేటువంటి నేటి తరం యువకులు కూడా చెప్పేది ఏంటంటే, పేదరికం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ చదువుకోలేని వాళ్ళకి అడ్డు కాదు అని అనడానికే చిరంజీవి ఒక కారణం అని చెప్తాను. ఇంతకుముందు మా ఈరోజు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఏసీ క్యాంపస్లో పెట్టి చదివిస్తూ ఉన్నారు. పిల్లలను కంటికి రెప్పలాగా మరి వాళ్ళు చదువుకున్నప్పుడు అంత కష్టపడదు కానీ, ఉదయమే 4 గంటలకు లేవడం, కూర్చోబెట్టడం, చదివించడం ఇవన్నీ చేస్తూ ఉన్నా, మరి ఆ స్థాయిలో రిజల్ట్స్ రాకుండా ఈరోజు వాళ్ళ అమ్మ మరి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత కేవలం టైలర్ వృత్తి ద్వారా ఆ అబ్బాయిని చదివించినటువంటి విషయాన్ని కూడా అతనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చదువుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్ళు అతను ఒక ఆదర్శంగా తీసుకొని చదువుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. చదువుకోవడానికి తల్లిదండ్రులు ఏసీ క్యాంపస్లో పెట్టి చదివిస్తూ ఉన్నారు. పిల్లలను కంటికి రెప్పలాగా మరి వాళ్ళు చదువుకున్నప్పుడు అంత కష్టపడదు కానీ, ఉదయమే 4 గంటలకు లేవడం, కూర్చోబెట్టడం, చదివించడం ఇవన్నీ చేస్తూ ఉన్నా,
మరి ఆ స్థాయిలో రిజల్ట్స్ రాకుండా ఈరోజు వాళ్ళ అమ్మ మరి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత కేవలం టైలర్ వృత్తి ద్వారా ఆ అబ్బాయిని చదివించినటువంటి విషయాన్ని కూడా అతనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చదువుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్ళు అతను ఒక ఆదర్శంగా తీసుకొని చదువుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో ఎందుకంటే నిన్న చెప్పిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీలో అతను చదువుకుంటాడు కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని ఈరోజు ముట్టబెట్టి విడతగా మరి నా వంతు సహకారం మా తండ్రి గారి పేరు మీద జిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సహకారం.